తోడు దొంగలు కాళేశ్వరం అవినీతి జరిగిందని తెలిసిన పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన పాలమూరు రంగారెడ్డి క్రేన్ ప్రమాదం జరిగిన మిషన్ బహిరంగ చావులు చూసినా చర్యలు ఉండవా ఇంకెన్ని ఘోరాలు జరిగితే మెగా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుంటారు మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ తోడు దొంగలైతే బండి సంజయ్ రేవంత్ రెడ్డి జీతగాళ్ళు కరెక్ట్ పాయింట్ ఇది పాయింట్ ఇది ఇది నుంచి ప్రగతి భావ్ నుంచి ఇలా ఆదేశాలు వెళ్తాయి దొరజెప్పినట్టే ఆడే జీతగాలే ఇల్లు ఈ స్టేట్మెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ తోడు దొంగలు బండి సంజయ్ రేవంత్ రెడ్డి జీతగాలు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఏమే బండి సంజయ్ మీద ఎట్టాగు ఈ మునుగోడు తర్వాత వేటు పడబోతుంది ఆయన స్విచ్ ఆఫ్ చేస్తారు అది వేరే సంగతి బీజేపీ రాజకీయం ఇట్లా ఉండదు రేవంత్ రెడ్డి గా కాంగ్రెస్ ఇక్కడ ప్రాబ్లం కాంగ్రెస్ రాజకీయాలే ప్రాబ్లం కాంగ్రెస్ డిఎన్ఏ ప్రాబ్లం కేవలం తీస్తారో లేదు పార్టీ మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటది ఆయన చెప్పినట్టుంటారు వాళ్ళు కమాండ్ చంద్రబాబు నాయుడు ఆడ భారీ అవినీతి జరిగిందని తెలిసినా నోరు మేపడం లేదు కేంద్రం ఎంక్వైరీ జరపాల్సిందే బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పై షర్మిల నిపులు కాళేశ్వర అవినీతిపై దర్యాప్తు జరుగుతామని సిబిఐ కాకు హామీ ఇచ్చాయని తెలిపారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల తన ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆమె హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమయంలో నిర్వహించారు ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు డెబ్బై వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు రాష్ట్రంలో భారీ అవినీతి జరిగినా తమ పార్టీ తప్ప ఇంకే పార్టీ అంశంపై మాట్లాడడం లేదన్నారు రాష్ట్ర ప్రజల డబ్బును కేసీఆర్ బంది దోచుకున్నారని దోసుకున్నారని బండిపడ్డారు కాళేశ్వర నిర్మాణంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని శర్మిలా రాజశేఖర రెడ్డి ప్రాణహిత ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో చేపట్టడం గుర్తు చేశారు కానీ రీడిజైన్ పేరుతో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు